జగన్ కుట్రలో భాగంగానే పింఛన్ల పంపిణీలో జాప్యం చంద్రబాబు ఆరోపణ సచివాలయ సిబ్బందితో పంచాలని తెలుగుదేశం సూచన ప్రతిపక్షాల ఒత్తిడితో పింఛను పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలపై సీఎస్ దృష్టి కలెక్టర్లతో సమీక్ష రేపటిలోపు మార్గదర్శకాలు ఇస్తామని వెల్లడి జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై సీబీఐని నిలదీసిన సుప్రీం ప్రత్యక్ష విచారణ నుంచి ప్రధాన నిందితుడికి మినహాయింపు ఎందుకని ప్రశ్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కదులుతున్న డొంక ప్రభుత్వ పెద్దల అండతోనే నాడు ఎస్ఐబీలోకి బదిలీలు ప్రతిపక్ష అభ్యర్థుల డబ్బు పట్టుకున్నామన్న రాధాకిషన్ రావు పదేళ్ల భారాసా పాలనలో విద్యుత్ వ్యవస్థ కుదేలైందన్న భట్టి కేసీఆర్ నిర్వాహకంతో లక్ష పది కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వెల్లడి తెలంగాణలో కరువు పరిస్థితులపై అధికార విపక్షాల మాటల యుద్ధం భారా సహాయంలోనే వచ్చిందన్న ఉత్తం కాంగ్రెస్ తెచ్చిందన్న కేటీఆర్ మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు పదిహేను రోజులు రిమాండ్ తిహాడ్ జైలుకు తరలింపు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ నాలుగుకు వాయిదా పదేళ్లలో బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తెచ్చామన్న ప్రధాని మూడోసారి చేయాల్సింది చాలా ఉందని మోదీ వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్లు పంపిణీ చేయకుండా వైకాపా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది సీఎం జగన్ తన స్వార్థం కోసం పింఛనుదారుల కొట్టారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వడంతో పాటు ఈ రెండు నెలలు ఎవరికైనా పింఛను అందకుంటే అది కూడా కల్పిస్తామని ఇస్తామని స్పష్టం చేశారు బాబాయ్కి గొడ్డలి వేటు వేయించిన వ్యక్తి ఇప్పుడు పింఛనుదారుల గొంతు కోస్తున్నారని దుయ్యబట్టారు తెలుగుదేశం నేతలు బూత్ లెవెల్ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు పింఛన్ల పంపిణీలో వైకాపా సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు తెలుగుదేశం ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పింఛన్లు నిలిచిపోయాయని ప్రచారం చేసేందుకు వైకాపా యత్నిస్తోందని ధ్వజమెత్తారు అధికారం నుంచి జగన్ దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు పేదలకు పింఛన్ ఇప్పించే వరకు తెలుగుదేశం నేతలు వదలొద్దన్న చంద్రబాబు కలెక్టర్లను కలిసి పింఛన్ ఇళ్లవద్దే అందేలా చూడాలన్నారు ప్రజాక్షేత్రంలో జగన్ను దోషిగా నిలబెట్టారని చంద్రబాబు స్పష్టం చేశారు ఎన్నికల కోడు వచ్చాక వేల కోట్ల రూపాయలు సీఎం జగన్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఎవరెవరికి ఎంత బిల్లులు ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు అటు తెలుగుదేశం నేతలు సిఎస్ రెడ్డిని కలిసి ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు పేదలకు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే విధానానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని ప్రభుత్వ కుట్రలు పింఛన్దారులకు తెలిసేలా రాష్ట్ర పోరాటం చేస్తామని తెలిపారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు అవాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నా ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా అభివృద్ధిస్తారు బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడని చంద్రబాబు గారు ఎలా బాధ్యుడవుతాడండి నీ ప్రభుత్వం బాధ్యత వహించాలా ఒక్క అవ్వ తాత కూడా పెన్షన్ నాకు రాలేదు నాకు అందలేదని అంటానికి లేదు పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే పెన్షన్ల పంపిణీ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఆసరా చేసుకుని విపక్షాలపై బురద చెల్లేందుకు వైకప్ప నేతలు యత్నిస్తున్నారని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదిన్ల మనోహర్ మండిపడ్డారు పెన్షన్ల సొమ్ము మొత్తం అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టి అవ్వాతాతలకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకుని మూడవ తేదీలోపు పెన్షన్లు ఇవ్వాలని కోరారు పెన్షన్ ఇవ్వని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని మనోహర్ డిమాండ్ చేశారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నగదు విషయంలో ప్రభుత్వ అధికార ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యత నుంచి తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మూడో తారీఖులోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వాళ్ళం రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది ఇన్ని లక్షల మంది మనకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయలేం అటు పింఛన్ల పంపిణీపై అసత్యాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం ఎంపీ కనకమడల రవీంద్ర కుమార్ ఢిల్లీలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఇంటింటికెళ్లి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని తెలిపారు ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన వేళ పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లతో సమీక్షించిన ఏపీసీఎస్ జవహర్ రెడ్డి ఈ రాత్రికే పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్దం చేస్తామని తెలిపారు అన్ని జిల్లాల కలెక్టర్లతో పెన్షన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ వారి అభిప్రాయాలు తీసుకున్నారు ఈ సమీక్షలో గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయొచ్చని కొందరు కలెక్టర్లు తెలిపారు అందుకు వారం రోజులు పట్టొచ్చని వివరించారు ఈ విధానంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదన్న కలెక్టర్లు పట్టణ నగర ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కొంచెం కష్టతరమవుతుందని వివరించారు ఒకవేళ గ్రామ వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేయాలంటే సచివాలయాల వద్ద టెంట్లు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు అన్ని అంశాన్ని పరిశీలించి ఈ రాత్రికే మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని సీఎస్ తెలిపారు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యమవుతోందో కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ప్రశ్నించింది ఈ కేసులో ట్రయల్స్ జాప్యానికి కారణాలపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఆదేశించింది డిశ్చార్జ్ పిటిషన్ల వల్లే ఆలస్యమవుతోందని ఈ విచారణలో అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు కోర్టుకు తెలిపారు ఈ దశలో రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కారాదని ధర్మాసనం చెప్పగా ట్రయల్ సవ్యంగానే జరుగుతోందని సీబీఐ తెలిపింది సవ్యంగా జరుగుతోందని చెబితే చాలదని అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది సీఎం అన్న కారణంతో ట్రయల్ ఆలస్యమవుతోందనే ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని కోర్టు నిలదీసింది సీఎం కాగానే వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని ప్రశ్నించింది ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వరాదన్న ధర్మాసనం బెయిల్ రద్దు హైదరాబాద్ నుంచి ట్రయల్ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనలపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది తదుపరి విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా వేసింది ఇటు సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల పద్దెనిమిదికి వాయిదా పడింది జగన్ ఇతర నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కులమతాల పేరుతో చీల్చి ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం చేయటమే జగన్ అజెండాని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని శ్రీచక్ర అపార్ట్మెంట్ వాసులతో సమావేశమైన ఆయన మంగళగిరిలో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడంలో వైకాపా విఫలమైందని మండిపడ్డారు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాలన అమరావతికి కులముద్ర వేసి నాశనం చేశారని లోకేష్ ఆరోపించారు జగన్ వినాశకర చర్యల కారణంగా ఏపీకి ఒక్క పరిశ్రమ రాకపోగా ఇక్కడి పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు కూటమి అధికారంలోకి రాగానే మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు రైతులు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు అపార్ట్మెంట్ బ్లాక్ అసోసియేషన్ వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు ఇద్దరు ఒకటే కోరుతున్నారు భూగర్భ డ్రైనేజ్ పెట్టండి ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయండి మా సమస్య పరిష్కరించండి అది నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను రాబోయే ఇరవై సంవత్సరాల డిమాండ్ వేరే చేసుకుని తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది నీరు పక్కనే మనకి నీటి సమస్య చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందుకే తల్లి మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి ఇంటికి పైప్ లైన్ వేస్తాం కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఏపీలో నూట పద్నాలుగు ఎమ్మెల్యే ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు అభ్యర్థుల జాబితా రేపు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు పెండింగ్ లో ఉన్న మిగిలిన స్థానాలకు అభ్యర్థులు వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందని షర్మిల వెల్లడించారు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పింఛన్లు అందించాలని ఈసీ ఆదేశించిందని అన్నారు వైకాపా ప్రభుత్వం కావాలని ఆలస్యం చేసి ప్రతిపక్షాలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు ఈ అంశంపై సీఎస్తో మాట్లాడానని ఈ నెల మూడు నుంచి వారం రోజులు పెన్షన్లు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు పెన్షన్ల పంపిణీపై సీఎస్ చొరవ తీసుకుని వెంటనే డీబీటీ ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని షర్మిల కోరారు నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా సిఎస్ గారు చెప్పిన విషయము మూడో తేదీన మొదలు పెడతాం పంపిణీ ఆ పైన వారం రోజులు అందాసుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు అంటే పెన్షన్ అందుకోవడానికి పది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో భారాసా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభాకర్ రావును ఎస్ఐబీ చీఫ్ గా నియమించగా అదే సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఆయన తన బృందంలో నియమించుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులు మద్దతుదారులు వ్యాపారస్తులు భారాసా విమర్శకులు ఆ పార్టీ నేతలు కూడా అధినేత నియంత్రణలో ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావును అరెస్టు చేసిన పోలీసులు ఆయన రిమాండ్ లో కీలక అంశాలను పొందుపరిచారు రెండు పదహారులో ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావును నియమించగా ఆయన తన వర్గం వారినందరినీ ఏకం చేసి ఒక బృందంలోకి బదిలీ చేయించుకున్నారని పేర్కొన్నారు నల్గొండ నుంచి ప్రణీత్ రావు రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు హైదరాబాద్ సిటీ నుంచి తిరుపతన్న సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావును ఎస్ఐబీకి బదిలీ చేయించుకున్నారని తెలిపారు కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టులో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రెండు పేల పదిహేడులో రాధాకృష్ణ రావు ను నియమించారన్నారు శాఖపరమైన వ్యవహారాలతో పాటు రాజకీయ పరంగా నిఘా పెట్టేందుకు అతనికి ఆదేశాలు జారీ చేశారని వీరు నలుగురు తరచూ కలిసేవారని తెలిపారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన గట్టు మల్లును ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్ఐబీకి బదిలీ చేశారని పేర్కొన్నారు వీరి కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్ సిగ్నల్ స్నాప్చాట్లలో మాత్రమే సంప్రదింపులు జరుపుకున్నట్లు రిమాండ్ లో తెలిపారు రాధాకృష్ణ రావు తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో రెండు ఇరవైలో సర్వీస్ ముగిసిన మరో మూడేళ్లు టాస్క్ ఫోర్స్ గానే కొనసాగినట్లు పేర్కొన్నారు మరోవైపు ప్రభాకర్ రావు ఐజీ అయిన తర్వాత ఎస్ఐబీలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని వివరించారు విపక్ష నేతలు నిఘా పెట్టడమే భారాసా మూడోసారి గెలుపొందేందుకు ప్రతిపక్ష నేతలు వారి మద్దతుదారులు కుటుంబ సభ్యులు వ్యాపారస్తులు భారాసా నేతలపై కూడా ఎస్ఓటి నిఘా పెట్టినట్లు వెల్లడించారు ఈ బృందం నేరుగా ప్రభుత్వాధినేతకు ఎప్పటికప్పుడు నివేదించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో రామ్ గోపాల్పేట పరిధిలోని ప్యారడైస్ వద్ద సేర్లింగపల్లి నుంచి పోటీ చేసిన భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన డెబ్బై లక్షలు సీజ్ చేశారని తెలిపారు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను రావు అతని బృందం బేగంపేట పరిధిలో స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులైన గుంట సాయి కుమార్ రెడ్డి మహేష్ వెన్నం భరత్లను ప్రణీత్రావు బృందం అడ్డగించి వారి నుంచి మూడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చే పదేళ్ల కేసీఆర్ పాలనలో అసంబద్ద విధానాలతో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు పర్యావరణ అనుమతులు లేకుండానే యాదాద్రి పవర్ ప్లాంట్పై ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టారని ఆక్షేపించారు విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కర్మాగారం నిర్మించే అవకాశాన్ని కేసీఆర్ సర్కారు చేజార్చిందని భట్టి విమర్శించారు భద్రాద్రి ధర్మల్ ప్లాంట్ సబ్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మిస్తూ ఉండటం వల్ల తడిసి మోపిడవుతోందన్న భట్టి భారాస చేసిన పాపాల వల్లనే విద్యుత్ సంస్థలు లక్ష పదివేల కోట్ల బకాయిలతో కునారిల్లుతున్నాయని మండిపడ్డారు కోట్లు ఇలా పెట్టేసి కూర్చొని పోయి దీన్ని సర్వనాశనం చేసిపోయి చేయలేదు ఏం చేస్తున్నారు ఎయిట్ రూపీస్ నుంచి నైన్ రూపీస్ పర్ యూనిట్ పడితే ఈ ప్రజల భారం ఎవరు కట్టాలా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కాదుగా కట్టేది రాష్ట్రంలో వినియోగదారులే కట్టుకోవాలి మీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా మీ దగ్గర చెప్పింది ఎప్పుడైనా చేసేవాళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నారా ఆగం చేసిపోయినావు రాష్ట్రాన్ని తెలంగాణలో మరో మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల్ని ఇవాడా లేదంటే రేపు ప్రకటించే అవకాశం ఉంది కరీంనగర్ నుంచి రాజేందర్ హైదరాబాద్ నుంచే సమీర్ వరంగల్ నుంచి కడియం కావేలను బరిలోకి దింపాలని ఇవాళ జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది ఖమ్మం స్థానంపై ఇంకా స్పష్టత రాలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సూర్యాపేటలో పచ్చి అబద్దాలు మాట్లాడారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు గత పదేళ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు నీటిపారుదలపై మాట్లాడే అర్హత కేసీఆర్ కి లేదన్న తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని వ్యాఖ్యానించారు కేసీఆర్ జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఆరోపించారు ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకి ఎక్కువ ద్రోహం జరిగిందని తెలిపారు కరువు వచ్చింది భారాస పాలనలోనే అన్న మంత్రి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని వివరించారు రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే మేము ప్రతిపక్ష శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తాను మాట్లాడుతున్నాడు అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల వరదల వల్ల కరువు వల్ల పంట నష్టం చెబితే రూపాయి ఇవ్వలే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చేరికలపై పెట్టిన దృష్టి రైతుల సమస్యలపై పెట్టడం లేదని భారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు నల్గొండ లోక్సభ నియోజకవర్గ భారాసా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు దేశంలో ఏ ప్రధాని ముఖ్యమంత్రి కూడా రైతు బంధు గురించి ఆలోచన చేయలేదని కేసీఆర్ మాత్రమే రైతు బంధు ఇచ్చారన్నారు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదన్నారు నల్గొండ ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని ఏకనాథ్ కాంగ్రెస్ కాంగ్రెస్లోనే ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు తర్వాత ముషంపల్లిలో రైతు మల్లయ్యను పరామర్శించిన కేటీఆర్ ఆయనకు ధైర్యం చెప్పారు మల్లయ్యకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు రైతులు గుండె చదరవద్దని ధైర్యంగా ఉండాలన్నారు ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు రుణమాఫీ చేయలేదు కనీసం రైతు బంధు ఇయ్యలేదు ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలు వడకముందే ఇంత అహంకారంగా మాట్లాడుతా ఉన్నారే వీళ్ళు రేపు నిజంగానే మళ్ళా మీరు ఓట్లేస్తే వీళ్లకు కేంద్ర ప్రభుత్వం చేతిలో మా జుట్టును పెట్టినా మా నల్గొండ రైతులు మాకే ఓటేసిండ్రు కాబట్టి రైతు బంధు ఇవ్వకపోయినా పర్వాలేదు రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు మాకే గుద్దుతారు మాతోనే ఉన్నారు అనే మాట వస్తుందా రాదా ఆలోచించండి కాంగ్రెస్ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకబడిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు హస్తం పార్టీ గెలుపుకోణంలో ముందుకు వెళ్లింది తప్ప దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు గత పదేళ్లలో అవినీతి అక్రమాలు దళారులు లేని పాలన అందించామన్న కిషన్ రెడ్డి ద్రవ్యోల్బణం తగ్గించి దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించామన్నారు ఒకప్పుడు మనకు ఆసరాగా నిలిచే దేశాలకు ప్రస్తుతం మనం చేయూతనందించడం గర్వకారణమని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలే తమ ప్రధాన అజెండాగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వము చేపట్టినటువంటి పథకాలు గాని అనేక సంక్షేమ కార్యక్రమాలు గాని ప్రధాన ఏజెండాగానే మా ఎన్నికల ప్రచారం ఉంటుంది గత పది సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలనాపరమైనటువంటి వైఫల్యాలతో కాలం గడిపింది తప్ప రాజకీయ నినాదాలే ఇచ్చారో తప్ప ఆ నినాదాల ద్వారా ప్రజలలో ఆశలు రేకెత్తించారే తప్ప ప్రజల జీవితాలలో మార్పు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును కేంద్రం ఎన్నికల సంఘం వాయిదా వేసింది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ మార్చి ఇరవై ఎనిమిదిలో నిర్వహించగా రేపు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేపు జరగాల్సిన ఓట్ల లెక్కింపును జూన్ రెండుకు వాయిదా వేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది కృష్ణా జిల్లా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయనగరం జిల్లా పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు ఎన్డీఏ కూటమి కీలకపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు తెలుగుదేశం జనసేన భాజపా పొత్తులో భాగంగా అవనిగడ్డ పాలకొండ నియోజకవర్గాలు జనసేనకు కేటాయించారు అవనిగడ్డ పాలకొండ అసెంబ్లీ స్థానాల్లో జనసేన తరఫున బుద్దప్రసాద్ జయకృష్ణ పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ నెల ఐదు లేదా ఆరున ఆయన పల్నాడు జిల్లాలో జరిగే కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు ఈ మేరకు దాచేపల్లి మండలం గామాలపాడులోని స్వగృహంలో జంగా కృష్ణమూర్తి తెలిపారు తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వైకాపాకు రాజీనామా చేస్తున్నారని జంగా తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు గత యాభై నెలలుగా నిస్వార్థ సేవలందిస్తున్న తమకు రాజకీయాలు ఆపాదించి తమపై ఎన్నికల సంఘానికి కొందరు ఫిర్యాదు చేశారని వాలంటీర్లు తెలిపారు ఆ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం తమను పెన్షన్ల పంపిణీలో దూరం పెట్టినందున మనస్తాపానికి గురై రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు పేర్కొన్నారు రాజీనామా పత్రాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు అందజేశారు నాలుగు ముప్పై మంది వాలంటీర్ల రాజీనామా పత్రాలు అందాయని వాటన్నింటినీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు మూకుమ్మడి రాజీనామాలతో వాలంటీర్ల నిజస్వరూపం బయటపడిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సీఎం జగన్ వాలంటీర్లను రాజకీయంగా వాడుకునేందుకే రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్నటువంటి మొట్టమొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ వైసీపీ ఉసుకులో ఉన్నటువంటి కార్యకర్తల వ్యవస్థని మేము మేము ఎక్కడ వాలంటీర్లు తొలగిస్తామని చెప్పలేదే ఇవాళ మీరు బలవంతంగా వాళ్లతో రాజీనామాలు చేపించి ఇంటింటికి తిప్పించి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నది వాస్తవం కాదా ఏదైతే పెన్షన్ రాజకీయాలు కూడా వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశాడంటే ఎందుకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుంది ఇవాళ వాలంటీర్ సోదరులు కూడా చెప్తా ఉన్నాం మీకు అండగా మేము నీతిగా నిజాతీగా మీ పరిమితం చేయండి మిమ్మల్ని కంటిన్యూ కూడా మీకు పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా గత పదేళ్లలో బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రధాన పాత్ర పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్బీఐ ఏర్పాటై తొంభై ఏళ్లు పూర్తయిన వేళ ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఆర్బీఐపై ప్రశంసలు కురిపించారు రెండు వేల పద్నాలుగులో తాను ఆర్బీఐ ఎనభై వార్షికోత్సవానికి హాజరయ్యే నాటికి ఇప్పటికీ దేశంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయన్నారు గత పదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్యత్తుపైనే ప్రశ్నలు తలెత్తాయన్న మోదీ బ్యాంకుల బాగు కోసం తమ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయలకు పైనే వెచ్చించినట్లు తెలిపారు నాడు దిక్కుతోచని స్థితిలో ఉన్న బ్యాంకులు ఇవాళ లాభాల బాట పట్టాయన్నారు రాబోయే పదేళ్లలో దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు అప్పుడే ఇతర దేశాల ప్రభావం భారత్పై పడదన్న మోదీ మూడోసారి తాము అధికారంలోకి వచ్చాక చేయాల్సింది చాలా ఉందన్నారు ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది ఈ నెల పదిహేను వరకు కేజ్రీవాల్ ను జుడీషియల్ కస్టడీ విధిస్తూ రావుజెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయగా తొలుత ఏడు రోజులు తర్వాత నాలుగు రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది ఈ పదకొండు రోజుల్లో మద్యం కేసుకు సంబంధించి ప్రశ్నించిన ఈడీ కస్టడీ గడువు ముగుస్తుండగా ఇవాళ కోర్టులో హాజరుపరిచింది ఈ సమయంలో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు కోర్టుకు తెలిపారు తర్వాత కేజ్రీవాల్ ను మళ్లీ కస్టడీకి కోరతామని అప్పటి వరకు జుడిషియల్ కస్టడీ విధించాలని కోరారు ఇందుకు అంగీకరించిన కోర్టు కేజ్రీవాల్ ఈ నెల పదిహేను వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది ఈ మేరకు ఆయన ఈడీ అధికారులు తిహాడు జైలుకు తరలించారు ఢిల్లీ మద్యం కేసు మనీ లాండరింగ్ వ్యవహారంలో భారాస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను రావు కోర్టు ఈ నెల నాలుగుకు వాయిదా వేసింది ఈ మేరకు కవిత వేసిన బెయిల్ పిటిషన్పై వాళ్ళ కోర్టులో విచారణ జరిగింది ఢిల్లీ మద్యం కేసులో జుడిషియల్ రిమాండ్పై పై ఉన్న కవిత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు అయితే మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ తరపు న్యాయవాదులు కోరారు ఇరుపక్షాల వాదనంలో విన్న కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ నాలుగుకు వాయిదా వేసింది మరోవైపు తిహాడు జైల్లో కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రావుజ్ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారుల్ని ఆదేశించింది గతంలో ఇచ్చిన ఆదేశాన్ని జైలు అధికారులు పాటించడం లేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా మరోసారి స్పష్టంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది